వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. వివేక కేసులో సిబిఐ అధికారులు ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తారన్నటువంటి ఊహాగానాల నేపథ్యంలో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టుని అవినాష్ రెడ్డి ఆశ్రయించిన సంగతి మనకు తెలిసిందే. విచారణ తర్వాత ఈ నెల 25వ తేదీ వరకు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయొద్దని సిబిఐ హైకోర్టు ఆదేశించింది. అయితే ఆ సిబిఐ విచారణకి అప్పటి వరకు హాజరు కావాలని కోర్టు సూచించింది. రీసెంట్ గా అవినాష్ రెడ్డిని విచారించగా రెండో రోజు అవినాష్ రెడ్డి సిబిఐ విచారణకు హాజరయ్యారు. 25న అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ మీద తెలంగాణ హైకోర్టు తుది తీర్పిస్తుంది. ఈ క్రమంలో అవినాష్ రెడ్డి మధ్యంతర బెయిల్కి వ్యతిరేకంగా వివేక కుమార్తె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సునీత పిటిషన్ ని సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. రీసెంట్ గా సిజిఐ డివై చంద్రచూడ్ ధర్మాసనం ముందు సునీత పిటిషన్ ని సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ రూత్రా ప్రస్తావించారు. విచారణ కూడా స్వీకరిస్తామని సిజిఐ డివై చంద్రచూడ్ తెలిపారు. పిటిషన్ త్వరలోనే విచారణకు వచ్చే అవకాశం ఉంది. వివేక హత్య కేసులో మధ్యంతర బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టును అవినాష్ రెడ్డి ఆశ్రయించగా ఈ నెల 25వ తేదీ వరకు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయొద్దని హైకోర్టు మధ్యంతర తీర్పు ఇచ్చింది. 25వ తేదీన తుది తీర్పు ఇవ్వనున్నట్టు వెల్లడించింది. ఈ క్రమంలో తెలంగాణ హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీం సునీత్ సవాల్ చేశారు. మరోవైపు చెంచల్గూడ జైలులో ఉన్నటువంటి భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలు సిబిఐ అధికారులు రెండో రోజు కూడా విచారించారు. అయితే భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. తన ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని బెయిల్ మంజూరు చేయాలని భాస్కర్ రెడ్డి కోరారు. అయితే హైకోర్టులో వారికి చుక్కెదురైంది. ఇద్దరు బెయిల్ పిటిషన్లు హైకోర్టు తిరస్కరించింది. భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి లాయర్ల సమక్షంలో విచారించాలని ఆదేశించిన హైకోర్టు భాస్కర్ రెడ్డి ఆరోగ్యం దృష్ట్యా జైల్లో సరైనటువంటి వైద్యం కూడా అందించాలని కోరారు. అవినాష్ ని 25 వరకు అరెస్ట్ చేయొద్దన్న హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ వివేక కుమార్తె నర్రెడ్డి సునీత దాఖలు చేసిన వ్యాజ్యం మీద విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కొన్ని వ్యాఖ్యలు చేసింది. కేసు విచారణ పూర్తి చేసేందుకు సిబిఐకి ఇచ్చినటువంటి గడువు 30 నుంచి జూన్ 30 వరకు సుప్రీంకోర్టు పొడిగించింది. అవినాష్ విచారణలో సిబిఐకి హైకోర్టు ఆంక్షలు విధించడాన్ని సుప్రీంకోర్టు ఇంతకు ముందే తప్పు పట్టింది. అవినాష్ ను విచారించే సమయంలో ఆయనకు వేసేటువంటి ప్రశ్నల్ని రాతపూర్వకంగా అందించాలని, వాటిని ముందస్తుగానే అందజేయాలని హైకోర్టు ఆదేశించడాన్ని ఆక్షేపించింది. సిబిఐ విచారణకి ఇది ఒక ప్రామాణికమైతే సిబిఐని మూసేయడమే మేలని జస్టిస్ చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. ఈ కేసులో హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులు భవిష్యత్తులో ఇతర నిందితులు ఎవరైనా ఉదాహరణగా చూపిస్తే పరిస్థితి ఏంటో ఊహించుకోవాలన్నారు. తొలుత ముందస్తు బెయిల్, ఆ తర్వాత ప్రశ్నలు రాతపూర్వకంగా ఇవ్వాలని హైకోర్టు ఆదేశించడం చూస్తుంటే క్రిమినల్ లా విధానాన్ని తిరగరాస్తున్న ఉందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. వైఎస్ వివేకానందరెడ్డి 2019 మార్చి 15 హత్యకు గురయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో గత 4 ఏళ్లుగా అత్యంత చర్చనీయాంశమైనటువంటి హత్య కేసు ఇదే. అయితే ఈ కేసులో త్వరలోనే సునీత జగన్మోహన్ రెడ్డి యొక్క గొప్పతనాన్ని తెలుసుకునే అవకాశం ఉందని వైసీపీ వారు అంటున్నారు.